ఎన్నికల ముంగిట ఏపీలో మళ్లీ రైల్వే జోన్ రగడరాజుకుంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు జగన్ సర్కార్ ల్యాండ్ ఇవ్వట్లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. దీనికి ఏపీ మంత్రి బొత్స ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ల్యాండ్ అలాట్ చేసినా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాలేదని ఆయన మండిపడ్డారు. ఇవిగో సాక్ష్యాలు, ఆధారాలు అంటూ చూపిస్తున్నారు. ఇందుకీ రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యం చేస్తుందెవరు? భూ కేటాయింపుల అంశం బీజేపీకి బూమ్రాంగ్ అయిందా? రాష్ట్ర విభజన తర్వాత రైల్వే జోన్ అనేది ఏపీలో అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారిపోయింది. విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని ఏపీ ప్రజలు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అదిగో ఇదిగో అని ఎన్నిసార్లు చెబుతున్నా అది కార్యరూపం దాల్చడం లేదు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించడంలో లేటు చేస్తోందంటూ లేటెస్ట్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన కమెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. రైల్వే జోన్ కోసం భూమి ఇవ్వాలంటూ 5 ఏళ్లుగా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తాజాగా పీయూష్ గోయల్ విమర్శించారు. అయితే జూన్ 4 నాడు అధికారంలోకి రాగానే భూమి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారంటూ గోయల్ వ్యాఖ్యానించారు. And we have been requesting the state government of Andhra Pradesh almost for 5 years now to provide us land. I regret that the state government has not provided land to set up the headquarters of the new zone. I have discussed this matter with Chandrababu Naidu Garu and he has committed that the new government, which will be sworn in after 4th June 2024, led by Chandrababu Naidu Garu, will give us land immediately. ఎన్నికల వేళ గోయల్ చేసిన కమెంట్లు కాకరేపాయి. దీనికి ఏపీ సర్కార్ నుంచి ఘాటు రియాక్షన్స్ వస్తున్నాయి. ల్యాండ్ కేటాయింపు ఎప్పుడో చేశామని లేటు చేస్తోంది కేంద్రమే అంటూ కేంద్ర మంత్రికి కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాన్ని రైల్వేకి స్వాధీనపరిచింది, ఆధారాలు ఇవిగో అంటూ డాక్యుమెంట్స్ చూపించారు బొత్స. అబద్దాలతో ప్రజల్ని మోసం చేయాలనుకోవడం తగదంటూ ఆయన హితో పలికారు. రైల్వే చంద్రశేఖరు, అలాగే డిఎన్ అలాగే నాగేశ్వరరావు ఎడిషనల్ డివిజనల్ ఇంజనీరు, అలాగే వెంకటస్వామి సెక్షన్ ఆఫీసర్ అందరూ వెళ్ళారు. అలాగే డిఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు, చంద్రశేఖర్ వెళ్ళాడు. వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాపు చెప్పింది, ఇగో దానికి కమిషనర్ వచ్చి ఇచ్చిన ఆర్డర్. రైతులకు అండగా నిలిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రామికులు, మీరు చెప్తా ఉన్నటువంటి శ్రామికులు, ఈరోజు శ్రామికుడే లీడ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర గణాంకాలకు సంబంధించినటువంటి ఆర్థిక గణాంకాలకు సంబంధించినటువంటి సాకే చెప్తుంది సార్, మీరు వినాలి. మీరు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా తప్పు నిర్ణయాలు. మీరు చంద్రబాబు నాయుడు మాయలో పడ్డారు. మీకు ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా మీరు గెలవరు. మీరు సింగిల్గా వస్తే ఒకటైనా గెలిచేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడితో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీకు కనీసం ఒక్క సీటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి ఆరోపిస్తోంది నిజమా లేక ఏపీ సర్కార్ చెబుతోంది నిజమా? దీనిపై గతంలో కూడా వివాదం చెలరేగింది. ఈ ఏడాది జనవరి 2న 52.22 ఎకరాలను రైల్వే శాఖకు కేటాయిస్తూ జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన లేఖను గతంలోనే ఏపీ సర్కార్ విడుదల చేసింది. ముడసర్లోవలో సర్వే నెంబర్ 57 నుంచి 65 వరకు ఉన్న వివాదం లేని భూమిని రైల్వేకు అప్పగించినా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నిందలు వేయడం అన్యాయం అంటోంది జగన్ సర్కార్. మరోవైపు అప్పట్లోనే విశాఖ జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై స్పందించారు. వివాదాలు లేని స్థలాన్ని ఫెన్సింగ్ వేసి మరీ జనవరి 2నే రైల్వే శాఖకి ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటులో ఆలస్యానికి రైల్వే అధికారులే కారణమన్నారు. ఎన్నికల వేళ భూ కేటాయింపుల విషయంలో వైసీపీని కార్నర్ చేద్దామనుకుంటే అది బీజేపీపైనే బూమ్రాంగ్ అయ్యేలా సిచ్యువేషన్ టర్న్ అయిందంటున్నారు విశ్లేషకులు.